మైసెల్ఫ్ అభి, రాక్ స్టార్. ఇకతనేమో నాట్ ఇంపార్టెంట్ సార్. ఒకవేళ మీకు ఆటోగ్రాఫ్ కావాలంటే కనుక ఆటోగ్రాఫ్ కూడా ఇస్తాను. మీ దగ్గర కెమెరా ఉందా? కెమెరా, ఫోటో తీసుకుందాం. మీకు తెలుసు కదా సెల్ఫీ. నేను చాలా రోజులుగా మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇతను నిజంగానే మీ బంధువు అనుకుంటాను. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఇలా భయపెడుతున్నాడు? ఇక్కడ పదండి. లేడీస్ ఫస్ట్. నేను సార్ని కలవచ్చా? రండి మేడం. సార్ మిమ్మల్ని కలవడానికి ఓ మేడం వచ్చారు. హలో సార్, నా పేరు బుల్బుల్, ప్రవీణ్ ఫ్రెండ్ని. కాసేపటి ముందు తను మీకు ఫోన్ చేశాడు కదా సార్? అదేంటంటే బీఎంసీ తరపు నుండి నోటీస్ వచ్చింది, అది 2 రోజుల్లో హాల్ని ఖాళీ చేయాలని. సార్ ఆ రిపోర్ట్స్లో రాసున్నదంతా తప్పు. చూడండి, మాకు ఆ హాలే సర్వస్వం. మేము ఆ హాల్ మీదే డిపెండ్ అయ్యి బతుకుతున్నాం. దాంతోనే మా ఇల్లు గడుస్తుంది సార్. చాలా అసలుతో నేను మీ దగ్గరకు వచ్చాను. ఒకవేళ మీరు మాకు కొంచెం హెల్ప్ చేశారంటే. నేను కోరుకునేది ఏంటి అంటే, మీరు మా చిన్న ప్రపోజల్ ఒకటి యాక్సెప్ట్ చేయాలని. ఏం ప్రపోజల్? అది మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరే ఆ కార్పొరేటర్ గారు, ప్లీజ్ లోపలికి రండి. చాలా బాధపడతారు, చాలా బాధపడతారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏమేం చెప్పాలనుకుంటున్నారు మేడం? మీరు మా ఇంటికి వచ్చారు ఈరోజు, అది ఆ భగవంతుడి దయ వల్ల. మీరు మా ఇంటికి వచ్చినందుకు ఈరోజు మా ఇల్లు ఎంతో పవిత్రంగా మారిపోయింది. వాహ్వా వాహ్వా, చాలా బాగుంది. నువ్విక్కడ విచిత్రంగా ఉంది కదా బుల్బుల్. అదే మీరు, అదే నేను, కాకపోతే కాలం కాస్త మారిపోయిందంతే. గుర్తుందా నీకు? అప్పుడొక సమయంలో నేనే నీ దగ్గరికి వచ్చాను, ఇక ఈరోజు నువ్వే నా దగ్గరికి వచ్చావు. నిజం చెప్పాలంటే నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు చాలా గుర్తొస్తున్నావు. నిన్ను కలవాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఏం చేయను, రాలేకపోయాను. అయినా నువ్వు కూడా ఒక సామెతను వినే ఉంటావు కదా, మనం దేన్నైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే అది స్వయంగా నీ దగ్గరికి వచ్చి తీరుతుంది అని. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు ఏమంటావు? నువ్వెలా ప్రవీణ్కి ఫ్రెండ్ అయ్యా? నేను కూడా ఈ విషయంలోనే ఆశ్చర్యపోయాను, నువ్వు ప్రవీణ్కి ఎలా ఫ్రెండ్ అయ్యావని. నీ పేరు విని నేను చాలా సంతోషించాను. నువ్వు ప్రవీణ్ ఫ్రెండ్ అని తెలిసాక ఎగిరి గంతులు వేశాను. ఈరోజు తన వల్లే కదా నువ్వు నన్ను కలవడానికి వచ్చావు. అలాగే నీకు గుర్తుందా, నువ్వు నీ పాత స్నేహితుడు సురేష్తో పాటు కలిసి ఆ రోజు నన్ను ట్రాక్ చేశావు కదా. ఈరోజు నువ్వు నీ ఈ కొత్త స్నేహితుడి కారణంగా నా వలలో చిక్కుకుపోయావు బుల్బుల్. ఏం చేయగలవు బుల్బుల్? నీకు తెలుసు కదా, అవసరం అనేది చాలా విచిత్రమైన విషయం కదా. ఏ మనిషినైనా చాలా బలహీనంగా మార్చేస్తుంది కదా ఇది. ఆ రోజు నాకు నీ అవసరం ఉంది, ఈరోజు నీకు నా అవసరం ఉంది. అందుకని మనిద్దరం కలిసి ఒకరి అవసరాన్ని ఒకరం తీర్చుకుందాం. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నేనేం చెప్పాలనుకోవట్లేదు బుల్బుల్, నేను నిన్ను పొందాలనుకుంటున్నాను. నిజం చెప్తున్నాను బుల్బుల్, ఒక్కసారి నన్ను సంతోష పెట్టావంటే జీవితాంతం నిన్ను సంతోష పెడతాను. నిజం చెప్తున్నాను. హౌ డేర్ యు? హౌ డేర్ యు టచ్ మీ? ఐ థాట్ నేను నీ గుణపాఠం నేర్పానని. నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేశాననుకున్నాను, కానీ లేదు. నీ బుర్రలో చాలా చెడుంది. మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఇలా జరుగుతుందంటే దానికి కారణం నువ్వే. ఇప్పుడు నువ్వు చూడు, నేను నిన్ను ఏం చేస్తాను, ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే నువ్వింకే ఆడపిల్లని కూడా కన్నెత్తి చూసే అవకాశమే ఉండదు. యు గెట్ దట్? యు బెటర్ గెట్ దట్. హౌ డేర్ యు లీవ్? ఏదైనా నాకు దక్కలేదంటే దాన్ని నేను మొండితనంతో సాధిస్తాను. ఇప్పుడు నువ్వు కూడా నాకు అలాగే అయిపోయావు. నువ్వు ఒప్పుకొని ఉంటే నేను ఇదంతా చేయాల్సిన అవసరం వచ్చిండేది కాదు. ఈ రోజు నేను నిన్ను రేప్ చేయాల్సి వచ్చినా ఏమాత్రం వెనకాడు. అంత తేలిగ్గా వదిలేస్తానా? రా రా, తప్పించుకొని పారిపోతావా? ఎక్కడికి పారిపోతావా? చెప్తున్నాను, నువ్వు నా దగ్గరికి రావద్దు. వచ్చావంటే నేను నిన్ను వదలను. వెళ్ళు. ఏం చేస్తావు, ఏం చేస్తావు నువ్వు? చాలా ఏడిపించావు నువ్వు నన్ను ఇంతవరకు. ఈ రోజు నేను నిన్ను వదిలే అవకాశమే లేదు.
నిన్ను వదలను. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం ఉంటే చేయివేస్తావు? తన మీద ఎందుకు చేయివేశావు? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నేను నిన్ను ప్రాణాలతో వదలను. నువ్వు నా స్నేహితులు అని తనని నీ దగ్గరికి పంపించాను. ఈ అమ్మాయి కోసం నా మీద చేయి చేసుకున్నావా? నన్నే కొడతావా? దీన్ని స్నేహం అంటారా? మనిషి రూపంలో ఉన్న మృగానివి నువ్వు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను నేను. చంపేస్తాను నిన్ను. ఐ విల్ కిల్ యు. నిన్ను వదిలిపెట్టను. ప్రవీణ్ ప్లీజ్, నా కోసం ప్రవీణ్. వదలని, చేతికి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. ప్రవీణ్ ఇవాళ వదిలిపెట్టను. వెండి, అసలు వెండి, ప్రాణాలు తీసేస్తాను. వదలు ప్రవీణ్, ప్లీజ్ పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లాంతర్ పట్టుకున్నా అంకుల్. లాంతర్ అంకుల్, ఇక్కడ ఇంత చీకటిగా ఉందేంటి? నాయను ఎక్కడికి వెళ్ళిపోయాడు? చూడటానికి దయ్యంలాగే ఉన్నాడు, మాయం కూడా దయ్యంలాగే అయిపోయాడు. అయినా అంత భయంకరంగా ఏమీ లేదు ఈ చోటు. నేను బయట నుంచి ఊరికే భయపడిపోయినా. నీకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కదా. మీ ఇంటికి తిరిగి వచ్చినందుకు నేను మా నాన్నమ్మకు చెప్తాను. నీకు మీ ఇల్లు దొరికింది, అందుకే తిరిగి మా ఇంటికి రానన్నావు అని. ఇదేమి మా ఇల్లు కాదు. అవును, ఇది మీ ఇల్లు ఎలా అవుతుంది? ఇది బంగళా కదా. నువ్వు పేద దయ్యానివి. నువ్వు ఏదైనా అడవిలో ఉంటావు, ఏదైనా చెట్టు మీద, లేకపోతే ఏదైనా పాడుబడ్డ బావి లోపల. దయ్యాల గురించి చాలా నాలెడ్జ్ ఉంది. మీరు కూడా వాళ్లలో ఒకళ్ళ, అందుకే భూతాన్ని పెళ్లి చేసుకున్నారు. అయిపోయిందా నీ బ్యాటరీ ఛార్జింగ్? మొదలు పెట్టేసావు నువ్వు. నీ పక్ 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 ఏది నీ చెయ్యవు. ఎందుకు? నీ బ్యాటరీతో నేను నా ఫోన్ ఛార్జ్ చేసుకుంటాను. వద్దు, బ్యాడ్ ఐడియా. నీ మాటలతో నా బుర్ర పగిలిపోతుంది, నీ బ్యాటరీతో నా ఫోన్ పేలిపోతుందేమో. అయితే ఇక్కడ ఎందుకు నిలబడ్డారు? వెళ్ళి ప్లగ్ పాయింట్ వెతకండి. ఛార్జ్ చేసుకోండి మీ బుర్రని, మొబైల్ ని. ఇంత పెద్ద ఇంట్లో నేను ప్లగ్ పాయింట్ ఎక్కడ వెతకాలి? వెతకండి అట. బహుశా అక్కడ ఏదో ఉందనిపిస్తోంది. వెళ్ళి చూస్తాను. ఒకళ్ళకి భయం వేసిందంటే నా వెనక మాత్రం అస్సలు రాకు. ఒకళ్ళని కళ్ళు తిరిగి పడిపోవాలనిపిస్తే, నువ్వు ఎలాంటి చోట కళ్ళు తిరిగి పడిపోవాలంటే నేను నిన్ను ఎంత వెతికినా అస్సలు దొరకకూడదు. ఒకవేళ మీకు భయం వేస్తే గదిలోకి వెళ్ళి లోపల నుంచి గడేసుకోండి. అప్పుడు నేను మీకు వచ్చి సాయం చేయకుండా ఉంటాను. రోజంతా నిన్ను మొహం చూస్తూనే ఉంటాను. ఈ భూతం, వ్యాంపైర్, డ్రాగులా, ఇవన్నీ ఇవన్నీ నిన్ను మొహం చూస్తూ ఎందుకు ఇంత ఎక్కువగా మాట్లాడతాను? ఒకవేళ మాట్లాడాలనిపిస్తే నీకు, నువ్వు నీ బంధువులతో మాట్లాడవచ్చు కదా. అరే అదేంటి, మీ తాతగారు ఇక్కడే ఉన్నారు. మీరు ఈ ప్లగ్ పాయింట్ ఎక్కడుంది? అరే ఇక్కడుంది స్విచ్ బోర్డ్. ఓ, ఈ స్విచ్ బోర్డ్ కూడా బంగ్లాలాగే ఉంది, విరిగిపోయి పాతదిగా. సో వాట్ అభి, దొరికిందంత అడ్జస్ట్ అవ్వాల్సిందే. అరే చార్జ్ అవ్వమ్మా తల్లి. మీరెప్పుడు వచ్చారు? వందేళ్ల క్రితం. మీరు వందేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఈ బంగ్లా కట్టిన దగ్గర నుండి నేను ఇక్కడే ఉంటున్నాను. మీరు ఈ బంగ్లాకి యజమానా? లే, ఎందుకు బంగ్లాకి యజమాని లాగా స్టైల్గా కూర్చోండి. లే లే, కాలు మీద కాలు వేసుకుని స్టైల్గా కూర్చున్నావు. లే ఇలాంతర్, నువ్వు ఇక్కడ నౌకరవా? ఏంటి, నౌకరివి కావు, యజమానివి కావు, మరెవరు నువ్వు? నేనెవరిని కాదు.
ఏ మిస్టర్ ఎవరు కాదు, నేను కాస్త తొందరలో ఉన్నాను. చూడు, నేను నా ఫోన్ని ఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ మీ స్విచ్ బోర్డ్ ఏమో పనిచేయట్లేదు, బాగాలేదు. ఏమైనా వేరే స్విచ్ బోర్డ్ ఉంది ఇక్కడ? ఇక్కడ దేన్ని కూడా బాగాలేదు అనద్దు, నన్ను కూడా. నేను మిమ్మల్ని మరీ అంత మాట ఎలా అనగలను? మీరు చాలా బాగా డ్రెస్ చేస్తున్నారు, ఎంత అందంగా కనిపిస్తున్నారు, అచ్చం బ్రాడ్ పిట్ లా ఉన్నారు. ఇక టోపీ కొత్త ఫ్యాషన్ ఏమో. లాక్కుంటున్నా వెండి. ఫోన్ ఛార్జ్ చేయాలా వద్దా? అరే ఏం చేస్తున్నావు, వాగు. అరే ఇదేంటి, ఫోన్ ఛార్జ్ అవుతుంది. నీ వెనకేమన్నా జనరేటర్ ఉందా? జనరేటర్ కూడా లేదు, మరి ఇది ఎలా? ఇప్పుడు నువ్వు వైర్ పెట్టుకుని చూడొచ్చు, ఛార్జ్ అవుతుంది. వైర్ పెట్టి చూస్తాను. అరే ఈ ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఏమైనా మీరు మిస్టర్ ఎవరు కాదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయినా ఇతను ఎవరు? గత 100 ఏళ్ళకి ఇక్కడే ఉంటున్నట్ట. యజమాని కాదు, నౌకరు కాదు, ఎవరై ఉంటాడు? ఒకవేళ ఎవరు కాదు, దెయ్యం కాదు కదా? కళ్ళు చూడు. ప్రవీణ్, అసలు నీకేమైంది? అతన్ని అంత కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు నీకేమైంది బుల్బుల్? వాడిని నిస్సహాయతను అవకాశంగా తీసుకున్నాడు, కానీ నువ్వు నన్ను ఆపలేదంటే నేను వాడిని ప్రాణాలతో వదిలేవాడిని కాదు, వాడు అంతా చూసేవాడిని. కోపం నాకు కూడా వచ్చింది ప్రవీణ్, కానీ ఏ చేతికైతే దెబ్బ తగిలిందో ఆ చేతితో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? బుల్బుల్, ఆ సిచ్యువేషన్ లో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. అయినా నువ్వు నా మాట వినలేదు. చెప్పాను కదా నీకు, చెప్పాను కదా నేను కూడా నీతో పాటు వస్తానని. నీ ఫైల్ కారులోనే ఉండిపోవడం మంచిదండి, లేకపోతే ఈ రోజు ఏమై ఉండేది ఆ దేవుడికే తెలియాలి. ప్రవీణ్, అంత కోపం అవసరం లేదు, నువ్వు ముందు కార్ ఆపు. నిన్నే కార్ ఆపు. వెళ్తురు తక్కువగా ఉంది కదా. ఏంటి చీకట్లో అంత దూరం నుంచి ఏం కనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి చూడండి. నాకు ఇక్కడే బాగుంది. చాలా పెద్ద బంగ్లా. ఇక్కడ అసలు వాష్రూమ్ ఉందో లేదో? ఉంది కదా వాష్రూమ్, అక్కడ అటువైపు ఉంది. అది మీకెలా తెలుసు? ఇందాక మీ అన్నయ్య చెప్పాడు. ఎక్కడున్నాడు? ఇంతసేపు పైన ఉన్నాడు, మళ్ళీ కిందికి వస్తాడేమో అని చూస్తున్నాను. ఒకవేళ అతను ఏం చేస్తున్నావు?
ఈ గదిలోకి మాత్రం రాకండి. ఎందుకు? ఎందుకు? ఇది వన్ వే. ఎవరైనా ఈ గదిలోకి వస్తే తిరిగి వెనక్కి వెళ్ళలేరు. చూడు, మీ అన్నయ్యకి నువ్వే చెప్పు. నన్ను భయపెట్టని ప్రయత్నిస్తున్నాడు. నేనేం భయపడలేదు, నాతో పెట్టుకోవద్దని చెప్పు. పాపం ఆయన, ఆయన మనల్ని భయపెట్టడం లేదు, ఆయన మనకి సాయం చేస్తున్నారు కదా. వాష్రూమ్ ఎటువైపు ఉందో కాస్త చెప్తారా? థ్యాంక్ యూ. నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? పైగా ఈ దాంతో పిచ్చోడి దగ్గర వెళ్ళదు. ప్లీజ్ ప్లీజ్. మీరు కూడా నాతో బాత్రూంకి వస్తారా? లేదు. మరి ఇక్కడ చూడు, నువ్వు నన్ను వదిలేసేలా వెళ్తున్నావు. ఎప్పుడు ఇంతే? నేను నీతో ఎప్పుడు? ఏమైంది మీకు? మీరు ముందు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, తర్వాత నన్ను తొందర పెట్టకూడదు. నాకు వెళ్ళాలని లేదు. మీకెందుకు ఇంతగా చెమటలు పడుతున్నాయి? అది అది ఏసీ లేదు కదా, అందుకని. మరి మాట ఎందుకు తడబడుతోంది? అది దాహం వేస్తుంది నాకు, థర్స్టీ. అబద్ధం చెప్పకండి, మీకు భయం వేస్తోంది కదా. అవును, నేను అక్కడ దయ్యాన్ని చూశాను. నాకెందుకు భయం వేస్తుంది చెప్పు? పైగా నువ్వు నా పక్కన ఉన్నంత వరకు అసలు ఏ దయ్యానికైనా రావడానికి ధైర్యం సరిపోతుందా? కళ్ళ జోడి పేరు తలుచుకుంటే చాలు, దయ్యం భూతం దగ్గరికి ఏవి రావు. అది నేను కూడా వాష్రూమ్కి వెళ్ళాలి, అందుకే నేను నీ వెనకే వచ్చాను. ఇక ఇప్పుడు నేను నీకంటే ముందు వెళ్తాను, అలాగే నువ్వు నా వెనక రావాల్సిన అవసరం లేదు. ఏంటి, ఎందుకు నువ్వు ఇంతగా కంగారు పడుతున్నావు? వాళ్లే ఫోన్ చేస్తారు కదా, వెళ్లేదారిలో నెట్వర్క్ లేకుండా ఉండొచ్చు కదా. నెట్వర్క్ గురించి కాదు, వాళ్ళెక్కడికైతే చేరుకున్నారో అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయొచ్చు కదా. నేను వాళ్ళ ఆర్గనైజర్తో మాట్లాడాను, అతను ఏం చెప్పాడంటే 2 గంటల ముందే వీళ్ళక్కడికి చేరుకోవలసిందంట. ఇంతవరకు చేరుకోనే లేదు. అభి ఇంతవరకు చేరుకపోవడం చాలా మంచిది కదా అక్కయ్యా. అంటే నా ఉద్దేశం, అభి అక్కడికి చేరుకోగానే పనిలో పడిపోతాడు, పాపం ప్రజ్ఞ ఊరికే ఉంటుంది. నాకేమనిపిస్తుందంటే అక్క, ఇద్దరు వెళ్లే దారిలో ఎక్కడైనా ఆగిపోయి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండుంటారు. అయ్యో అక్క, వాళ్ళకి 2 గంటలు కాదు, వెళ్ళడానికి 5 గంటలైనా సరిపోదు, ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. అయినా ఒక్క ఫోన్ చేసి చెప్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఎందు తనకు కూడా సర్లలాగా జబ్బు పట్టుకున్నట్టుంది, బాగా టెన్షన్ పడే జబ్బు. వాళ్ళ అత్తగారికి ఫోన్ చేసి ఏమైనా మందు వేస్తే మంచిది. టెన్షన్ కాదు అక్క, ఆలోచిస్తున్నాను, నేను పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. అక్క ఏదైనా ఒకటే కదా టెన్షన్ అయినా ఆలోచన అయినా. అమ్మ వైశాలి ఒకసారి ఇలారా. ఏంటమ్మమ్మా? నువ్వు వెళ్ళి వేడి వేడిగా ఒక స్ట్రాంగ్ టీ అక్క కోసం తీసుకురా, సరేనా? అక్క నువ్వు గనక టీ తాగావంటే నీకు చాలా బాగా అనిపిస్తుంది. నీకు బాగా అనిపించిందనుకో, నీ ఆలోచనలు కూడా మంచి మంచిగా ఉంటాయి. ఏంటి, మా అత్తగారు సరిపోలేదని ఈవిడ కూడా నా మీద అధికారం చెలాయిస్తోంది. ఇప్పుడు ఈవిడ టీ పెట్టమంది, తర్వాత తల పట్టమంటుంది, ఆ తర్వాత కాళ్ళు పట్టమంటుందేమో. అయ్యో భగవంతుడా! ఏంటి, ఏమైంది? ఏం లేదమ్మమ్మా, నేను ఒక పని చేస్తాను, రాబిన్కి వెళ్ళి చెప్తాను, అతను అమ్మమ్మ కోసం టీ పెట్టి తీసుకొచ్చిస్తాడు. యాక్చువల్లీ అదేంటంటే, అమ్మమ్మకి నా చేతి టీ తాగడం అలవాట్లేదు కదా అమ్మమ్మ. అది కాకుండా నేను బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అది మా నాన్న దగ్గరికి, త్వరగానే తిరిగి వచ్చేస్తాను మళ్ళీ. శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతోంది. ఏంటి? ఏం లేదు. నేను కూడా శాశ్వతంగా వెళ్ళిపోవాలనే అనుకుంటున్నాను, కానీ ముందు ఆ బిల్డింగ్ రెడీ అవ్వాలి కదా. అప్పుడు ఇల్లేంటి, మొత్తం ఒక ఫ్లోర్ ఫ్లోర్ అంతా నాదే అవుతుంది. నేను వెళ్ళి టీ పంపిస్తానమ్మమ్మ. అరే నేనే. ఏ కళజోడు, కళజోడు, అరే కళజోడు, మళ్ళీ వెళ్ళిపోయింది. తనకి దెబ్బ తగిలినప్పుడు నేను ఎత్తుకుని మరీ తిరిగాను, కానీ ఇప్పుడు నాకు భయం వేస్తుంటే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్తాను తన సంగతి, ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి, అప్పుడు తర్వాత నేను తనను వదలను. తను ఎక్కడికి వెళ్ళింది ఇంతకీ?
నీళ్ళు. మీకెలా తెలుసు నాకు దాంగా ఉందని? ఎన్నో ఏళ్ల క్రితం మీ ఇద్దరిలాగానే ఇక్కడికి ఒక జంట వచ్చింది. అచ్చం మీలాగానే ఆ అబ్బాయికి కూడా చాలా దాహంగా అనిపించింది, కానీ నీళ్లు దొరకలేదు. అప్పుడు అమాయకురాలైన అమ్మాయిని అతను టార్చర్ చేయడం మొదలు పెట్టేశాడు. తర్వాత ఆ అమ్మాయి పాపం ఏమీ అనలేదు, మాట్లాడకుండా భరిస్తూ వచ్చింది. కానీ ఒకరోజు ఆ అమ్మాయికి కోపం వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయి మొహాన్ని నీళ్ళలో ముంచేసిందా? లేదు. అబ్బాయి మొహం మీద నీళ్లు విసిరికొట్టిందా? లేదు. గొంతు పిసికిందా? లేదు. కారుతో అబ్బాయిని గుద్దేసిందా? లేదు. మరి తను ఏం చేసింది? తను ఆ అబ్బాయిని బంగళాలో పెట్టి బంధించేసింది. అతన్ని ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుండి వెళ్లిపోయింది. అప్పటి నుండి ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అమ్మాయి కోసమా? కాదు, వర్షం కోసం.